ఈ బ్రహ్మ విద్య ఎలాంటిదట? ముందు వరిష్టం, ఎంతో శ్రేష్టమైనటువంటిది. సదా సద్భి సేవ్యమానం అంటే ఎల్లప్పుడు కూడా సత్పురుషుల చేత సేవించబడినటువంటిది. అలాగే అత్యంత నిగూఢమైనటువంటిది అని ఈ శ్లోకంలోనే, ఈ మంత్రంలోనే గురువు దగ్గరికి వచ్చినటువంటి శిష్యుడు తాను నేర్చుకోబోయేటువంటి బ్రహ్మ విద్యను గురించి ఆయనే చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? ఈ బ్రహ్మ విద్య వల్ల మన యొక్క సర్వ పాపాలు తొలగిపోతాయి, అంటే మన వాసనలన్నీ కూడా తొలగిపోతాయి. వాసనల కారణంగానే మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉన్నాయి. జన్మలు రాకుండా పోవాలంటే వాసనాక్షయం కావాలి. వాసనాక్షయం కావాలంటే బ్రహ్మ విద్యని మనం ఎంతో శ్రద్ధతో నేర్చుకోవాలి. కాబట్టి బ్రహ్మ విద్యని కనుక మనం నేర్చుకున్నట్లయితే మనకున్నటువంటి సమస్తమైనటువంటి పాపాలంటే వాసనలు తొలగిపోతాయి. అంతేకాదు, ఈ బ్రహ్మ విద్యాభ్యాసం వల్ల మనకి కలిగేటువంటి అనుభూతి వల్ల సమస్తమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి అన్నీ తొలగిపోతాయి. ఇంక ఎందుకు ఉంటాయి? నిజంగా భగవంతుడు ఏమన్నా వీటితో ఉన్నాడా? దుఃఖాలతోటి బాధలతో ఉన్నాడా? భగవంతుడు లేడు కదా. ఆయనైనా దేహాన్ని ధరించినప్పుడే బాధలు భయాలు. కనుక ఇవన్నీ కూడా తొలగిపోయి మనం శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉంటాం, పరమాత్మ స్థితిలో ఉంటాం. అలా ఉండటం కోసమే మనం ఈ లోకంలోకి మానవ జన్మ తీసుకొని వచ్చాం. ఎంతో కష్టపడి ఎన్నో జన్మలు పుణ్యకార్యాలు చేసి ఎన్నో సత్కార్యాలు చేసి అదిగో అలా చేసి దాని కారణంగా ఈ మానవ జన్మ అనేటువంటి దాన్ని మనం సాధించుకున్నాం. మనకి తెలియదు దీనికోసం ఎంత కష్టపడ్డాం అనేటువంటి తెలియదు. ఎందుకంటే మనకు ఆ జన్మలు గుర్తులేవు కాబట్టి. ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యకర్మల వల్లనే మనకి మానవ జన్మ వచ్చింది. మానవ జన్మలో కూడా అద్భుతమైనటువంటి జన్మ ఏమిటి అనంటే, మనం ఎందుకు జన్మించామో తెలుసుకొని ఆ జన్మని సార్థకం చేసుకోవటానికి ప్రయత్నించేటువంటి జన్మ. మరి అటువంటి జన్మ మనకు వచ్చింది అనంటే మామూలు పుణ్యాలు కాదు, ఎన్నో గొప్ప పుణ్యాలు చేసుకున్నాం. అయితే పాపాలు చేయలేదంటే పాపాలు కూడా ఉన్నాయి, అందుకని అప్పుడప్పుడు బాధలు కష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటాం. మనం ఎన్ని నేర్చుకున్నా, ఎంత వేదాంతం విన్నా మన కష్టాలు దుఃఖాలు మాత్రం అవి తప్ప అయి ఉంటాయి. ఎందుకంటే ఏ పాపాలు చేయకుండా మనం ఏమన్నా వస్తున్నామా? ఏ పాపాలు చేయనివాడు అసలు జన్మించాల్సిన పని ఏముంది? హాయిగా ఆ లోకాల్లో ఉండేవాడు జన్మ లేకుండా.